గుంటూరు పార్లమెంట్లో టీడీపీకి గట్టి దెబ్బ తగలబోతుందా బెజవాడలోనూ అవే సంకేతాలున్నాయా తెలుగుదేశం కంచుకోటల్లో కీలక నాయకులు పార్టీకి ఎందుకు దూరంగా ఉంటున్నారు తెలుగుదేశం యువ నాయకుడు నారా లోకేష్ వచ్చినా వీరెందుకు యువగలంలో పాల్గొనలేదు ఎంపీలు గల్లా కేష్నేని టీడీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారా అసలేం జరుగుతోంది ఈ కథనం చూడండి మీకు తెలుస్తోంది టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది నూట తొంభై రెండు రోజులుగా లోకేష్ పాదయాత్రను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు రాయలసీమ మొదలు కొన్ని ఉమ్మడి నెల్లూరు ప్రకాశం గుంటూరు జిల్లాల్లో విజయవంతంగా ముగించుకుని ప్రస్తుతం కృష్ణా జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు లోకేష్ పాదయాత్రను సక్సెస్ చేసేందుకు ఏ నియోజకవర్గం నాయకులు ఆ నియోజకవర్గంలో విస్తృత ఏర్పాట్లు జన సమీకరణాలు చేస్తూ వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇలాంటి సందర్భంలో యాక్టివ్గా ఉండాల్సిన గుంటూరు లోక్సభ పార్లమెంట్ ఎంపీ గల్లా జయదేవ్ అసలు కనపడకుండా పోయారు దీంతో గుంటూరు జిల్లాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది ఇదే వరుసలో బెజవాడ ఎంపీ కేశినేని నాని సైతం ఉన్నారు యువగలం పాదయాత్రకు టీడీపీ సొంత పార్టీ ఎంపీలైన గల్లా జయదేవ్ కేసునేని నాని దూరంగా ఉన్నారు ఈ ఇద్దరు నేతలు పాదయాత్రలో పాల్గొనలేదు ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు జరుగుతున్నాయి ఇద్దరు ఎంపీలు టీడీపీని వేడతారని కొందరు ప్రచారం చేస్తున్నారు ఇప్పటికే కేసినేని నాని పార్టీ అధినేత చంద్రబాబు అధిష్టానంపై చిర్రుబుడురాడిన సందర్భాలున్నాయి కొద్ది రోజుల నుండి కేసునేని నాని టీడీపీకి దూరంగా ఉంటున్నారు ఇటు గుంటూరు నగరంలో ఎంపీ గల్లా జయదేవ్ కూడా అంత గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోకేష్ పాదయాత్రపై విమర్శలు చేశారంటూ సోషల్ మీడియాలో కొత్త ప్రచారాలు జరుగుతున్నాయి తనపై వస్తున్న రూమర్లపై అదే సోషల్ మీడియా వేదికగా ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు తన పేరుతో సోషల్ మీడియాలో తాను చేయని వ్యాఖ్యలు చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని జయదేవ్ అన్నారు ఇవి కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రచారం చేస్తున్నారు తప్ప ఈ వార్తలు ఏమాత్రం నిజం లేదని జయదేవ్ అన్నారు తాను ఈ వ్యాఖ్యలు చేసినట్టు రుజువు లేకుండా ఒట్టి నా వాడి ఇలా అసత్యాలు ప్రచారం చేయడం సరికాదని ఈ వార్తలని తీవ్రంగా ఖండిస్తున్నానని ఎంపీ గల్లా జయదేవ్ చెప్పుకొచ్చారు కానీ ఎంపీ గల్లా జయదేవ్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని గమనిస్తే యువగలం పాదయాత్రపై నమ్మకం లేకనే పాదయాత్రకు వెళ్లలేదని ఈ పాదయాత్ర వల్ల ఒరిగేది ఏమీ లేదనేది పార్టీలో కొందరి అభిప్రాయం అర్ధరాత్రి దాటాక పాదయాత్ర ఏంటని పార్టీలో కొందరు మతిపోయినట్లుగా ప్రవర్తిస్తున్నారని పద్ధతి మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో గట్టెక్కడం కష్టమేనంటున్నారు అన్ని నియోజకవర్గాల్లో ముందుగా టీడీపీ అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తేనే ఇప్పటి నుంచి పని చేసుకునే అవకాశం ఉంటుంది నారా లోకేష్ ను ఏపీ ప్రజలు నమ్మడం లేదని ఎన్ని కిలోమీటర్లు నడిచినా ప్రయోజనం శూన్యమని అందుకే యువగలం పాదయాత్రకు వెళ్లలేదు టీడీపీ హైకమాండ్ ఇక్కడైనా పునరాలోచన చేయాలి అంటూ గల్లా జయదేవ్ వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది ఈ వ్యాఖ్యలని గల్లా ఖండించారు వాస్తవానికి నారా లోకేష్ పాదయాత్ర గుంటూరు ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో జరిగింది గుంటూరు పార్లమెంటు పరిధిలో జరిగిన పాదయాత్రకు ఎంపీ గల్లా జయదేవ్ దూరంగా ఉన్నారు దీంతో యువగలంలో ఎందుకు పాల్గొనలేదనే చర్చ జరుగుతోంది ఇటు విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా పాదయాత్రకు వెళ్లలేదు హైదరాబాద్లో ఉన్న ఆయన విజయవాడలో పాదయాత్ర జరిగిన సమయంలో అటువైపు చూడలేదు నాని కుమార్తె శ్వేత కూడా యువగలం పాదయాత్రకు హాజరు కాలేదని చెబుతున్నారు గుంటూరు నగరంలో వైసీపీ తరపున అంబటి రాయుడు బరిలో అవకాశం ఉంది ఈ సందర్భంలో గల్లా టీడీపీ నుండి పోటీకి దిగుతారో లేదో అనుమానంగానే ఉందని పార్టీ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అనేది మాత్రం ఎన్నికల సమయంలోనే బయటపడే ఉంది